హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం కువైట్ ముఖ్యాంశాల్లో ఈనాటి మొదటి అంశం చూడబోతే కువైట్కు మందులను తీసుకువెళ్లవద్దు పాస్పోర్ట్ కేంద్రాలలో మార్పులు బహిరంగ సభలో ఇంజనీర్లు నర్సుల సమస్యలపై రాయబారి చర్చించారు అంటూ తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వీడియో కాస్త ఎంత కావచ్చు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో చేయగలరని తెలియజేస్తున్నాను మరి వివరాలు ఒక్కొక్కటిగా పూర్తిగా గమనిద్దాం భారత రాయబారి శ్రీ సిబి జార్జ్ భారతీయ కమ్యూనిటీతో బహిరంగ సభను నిర్వహించారు మరియు వివిధ సమస్యలపై ముఖ్యంగా ఇంజనీర్లు మరియు నర్సుల సమస్యలపై చర్చించారు కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ నుండి ఎన్ఓసికి సంబంధించి ఇంజనీర్ల సమస్య కొనసాగుతున్నది మరియు అర్హులైన కేసుల్లో పరిష్కారాన్ని కనుగొనడానికి వ్యక్తుల కేసులను నిర్వహించడానికి ఎంబెసి ప్రయత్నిస్తోందని రాయబారి చెప్పారు నిన్న జరిగిన ఆడిటోరియం మీటింగ్ లో మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నారు వాళ్ళు మరి ఒకటి మొదటిగా గమనిస్తే ఇండియా నుంచి మందులు తెప్పిస్తున్నారు అంటూ తెలియజేస్తున్నారు మరి ఈ విషయాలు గమనిద్దాం భారతదేశం నుండి వచ్చే మందులతో భారతీయులు చిక్కుకుపోయి విమానాశ్రయం వద్ద పట్టుకున్న సందర్భాలు ఇటీవల మనం పెరుగుతున్నాయి భారతదేశం నుండి ఎటువంటి మందులు తీసుకురావద్దని నేను భారతీయులందరినీ అభ్యర్థిస్తున్నాను మరియు అన్ని మందులు ఇక్కడ కువైట్లో అందుబాటులో ఉన్నాయి అని రాయబారి శ్రీ సిబి జార్జ్ చెప్పారు వివిధ సమస్యలకు మందులు తీసుకురాకుండా అధికారులు ఆపేస్తున్న అనేక కేసులు ఇటీవల రోజుల్లో నమోదయ్యాయి కొన్ని సందర్భాల్లో ప్రజలను కొన్ని రోజుల పాటు నిర్బంధ కేంద్రాలకు పంపారు ఎంబెసి ప్రతి కేసుతోనూ వ్యవహరిస్తుందని మరియు దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందని రాయబారి చెప్పారు గతంలో కూడా గతంలో చాలా కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇలాగా ఎన్నెన్నో మంచి మందులు కూడా ఇక్కడ తప్పుడు మందులుగా పవర్ వాళ్ళకి అర్థం కాక ఇబ్బంది ఎరగడం మళ్ళీ వాళ్ళు ఎంబెసి తరఫున నుంచి రిలీజ్ చేయడం ఇలా జరుగుతూ ఉన్నాయి ఇదే నేపథ్యంలో లాస్ట్ పోయిన రెండు నాలుగు కిందట కూడా ఒక భారతీయుడు చిక్కాడు ఇలాంటి ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి ఎవరు కూడా దయచేసి మందులైతే కోయటికి తీసుకురావద్దు మీకు ఎలాంటి మందులు కావాలన్నా కూడా కోయేట్లు ప్రస్తుతానికి దొరుకుతూ ఉన్నాయని అయితే మన ఎంబెసి తరఫు నుంచి శ్రీ సిబి జార్జ్ గారు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మందులు తీసుకురావద్దు మన ఛానల్ ద్వారా కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే మరొక విషయం ఇంజనీరింగ్ సమస్యపై అయితే తెలియజేస్తున్నారు మరి ఆ విషయం కూడా గమనిద్దాం ఇంజనీర్లు ఎన్ఓసి సమస్య కొనసాగుతున్నది ఎంబెసి డిప్యూటీ ప్రధానమంత్రి విద్యామంత్రి చమురు మంత్రి మరియు అనేక ఇతర ఉన్నత స్థాయి కార్యాలయాలతో సహా అన్ని ఉన్నత స్థాయి కార్యాలయాలతో అనేక సమావేశాలు నిర్వహించింది శాశ్వత పరిష్కారం ఇప్పటికీ రూపొందించబడలేదు అయితే ఎంబెసి వ్యక్తిగత కేసులను ఒక్కొక్కటిగా తీసుకుంటోంది మరియు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోంది రాయబారి చెప్పారు ప్రత్యేక కేసులు ఉన్న ఎవరైనా ఎంబెసిని సంప్రదించవచ్చు మరియు దానిని పరిష్కరించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము అంబాసిడర్ హామీ ఇచ్చారు ఇంతలో ఎవరైనా కొత్త ఇంజనీరు ఉపాధి కోసం కువైట్కి రావాలనుకుంటే వారు విశ్వవిద్యాలయం కళాశాలల మరియు కోర్సులు తప్పనిసరిగా ఎన్బిఏ చేత గుర్తింపు పొందాయని మరియు లేకపోతే కువైట్కు రావద్దని నిర్ధారించుకోండి అని ఖచ్చితంగా క్లియర్ కట్గా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికే చాలామంది యొక్క సమస్యలు అయితే ఇంకా తీర్లేదు అయితే వాళ్ళ గురించి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము ఎవరైనా సరే కువైట్కి కొత్తగా ఇంజనీరింగ్లో రావాలనుకుంటే ఎన్బిఏ చేత గుర్తింపు పొందాలి ముందుగానే మన భారతదేశంలో ఆ సర్టిఫికెట్లు అలాంటి వారైతేనే రండి మిగతా వాళ్ళు అలాంటి అనుమతి లేని వాళ్ళు రావద్దు అంటూ తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చెక్కింగ్లు ఎక్కువ అవుతున్నాయని కూడా మనం చెప్పాము అదే నేపథ్యంలో అయితే ఇక్కడ వాళ్ళు ప్రతి సర్టిఫికేట్లు కూడా ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉన్నారనమాట కాబట్టి తప్పనిసరిగా ఎన్బిఏ చేత గుర్తింపు పొందాయని మరియు లేకపోతే కోరిక రావద్దని నిర్ధారించుకోవాలని క్లియర్ కట్ గా తెలియజేస్తున్నారు మరి నర్సుల విషయం గమనిద్దాం నర్సింగ్ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై బహిరంగ సభలో చర్చించారు ఎంబెస్సీ భారత అధికారులతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిరంతరం అనుసరిస్తోంది ఎంఓహెచ్ నుండి రాజీనామా చేసిన తర్వాత నష్టపరిహారం పొందడంలో జాప్యం వార్షిక సెలవు పొందడంలో ఇబ్బందులు మొదలైన వాటికి సంబంధించిన సమస్యలను బహిరంగ సభలో సంఘం సభ్యులు లేవనెత్తారు ఈ విషయాలను ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకు దీనిని పరిష్కరిస్తామని రాయబారి హామీ ఇచ్చారు అంతే ఇక్కడ మనం గమనించాల్సింది నర్సులుగా పనిచేసే వాళ్ళు చాలా కాలం నుంచే చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు చేశారో అంత డబ్బు అయితే వాళ్ళకి రావాల్సి వస్తుంది అలాంటి డబ్బు అయితే రాకుండా అయిపోవడం వాళ్ళ ఫైల్స్ అసలు క్లియర్ కాకపోవడం ఇలాంటి కొన్ని సమస్యలు అయితే ఉన్నట్టుగా వాళ్ళు రాయబారికి తెలియజేసుకున్నారు మీటింగ్లో మరి వాటి గురించి కూడా ఆయన పరిష్కరిస్తున్నామని రాయబారి గారు ఆమె ఇచ్చారు చూద్దాం మరి ఈ సమస్యలు మరి ఎప్పటికీ క్లియర్ అవుతాయో తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి కోవాక్సిన్ వేసుకుని చాలా మంది అయితే రాలేని పరిస్థితులు ఇంటికాడైతే ఉన్నారు మరి ఆ యొక్క కోవాక్సిన్ సంబంధించి కూడా మరి ఒక అప్డేట్ రావడం జరిగింది ఆయన సమాచారం అక్కడ మీటింగ్ లో తెలియజేయడం జరిగింది మరి ఆ విషయం కూడా ఒకసారి చూద్దాం కోవాక్సిన్ ఆమోదానికి సంబంధించి ఎంబసి కువైట్ అధికారులతో నిరంతరం ఫాలోఅప్ చేస్తుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న మెజారిటీ భారతీయులు కువైట్కు తిరిగి వస్తున్నప్పటికీ కోవాక్సిన్ తీసుకున్న భారతీయుల్లో కొద్ది శాతం మంది తిరిగి రాలేకపోతున్నారు కువైట్ అతి త్వరలో కోవాక్సిన్ను ను ఆమోదిస్తుందని మేము ఆశిస్తున్నాము అదే సమయంలో కోవాక్సిన్ తీసుకున్న ఎవరినైనా కువైట్ ఆమోదించబడిన వ్యాక్సిన్లలో దేనినైనా మూడో డోసు తీసుకోవచ్చు మరియు కువైట్లోకి ప్రవేశించడానికి ఆమోదం పొందవచ్చని రాయబారి తెలిపారు అంటే ఇక్కడ కోవాక్సిన్ కి కువైట్లో అనుమతి అయితే లేదు గత వీడియోలో మనం సౌదీ అరేబియా ఇచ్చినట్టుగా మనం తెలియజేశాం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఫలితాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అయితే కోవాక్సిన్కి అనుమతి ఇచ్చారు సౌదీకి వెళ్ళే వాళ్ళకి మరి కువైట్లో కూడా తొందరలో ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా మూడో డోసు కువైట్ ఏదైతే ఆమోదించిందో డోసు మూడో డోసు అది వేసుకొని రెడీగా ఉండండి మీకు ఆమోదం దయ వల్ల తొందరగానే రావాలని కోరుకున్నాం మీరు కూడా తొందరగా ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట తర్వాత మరొక విషయం పాస్పోర్టు మరి వీసా అవుట్ సోర్సింగ్ కేంద్రాలు అంటూ తెలియజేస్తున్నారు మరి ఈ యొక్క విషయాలు కూడా ఒకసారి మనం గమనిద్దాం షార్క్ జిలిప్ మరియు ఫాహిల్ లోని పాస్పోర్ట్ మరియు వీసా అవుట్సోర్సింగ్ కేంద్రాలు కొత్త సంస్థ ద్వారా సేవను స్వాధీనం చేసుకున్నందున జనవరి నాటికి కొత్త ప్రారం మార్చబడతాయి పాస్పోర్టు మరియు వీసా సేవలతో పాటు ప్రస్తుతం ఇండియన్ ఎంబెసీలో చేస్తున్న వివిధ ధృవీకరణ సేవలను కూడా ఈ కేంద్రాలకు అవుట్సోర్సింగ్ చేయనున్నట్లు రాయబారి తెలిపారు మనం గమనించినట్లయితే పాస్పోర్టు మరియు వీసా అవుట్సోర్సింగ్ వచ్చేసి మామూలుగా ఎంబసీలోనే చేస్తూ ఉంటారు అట్లాంటిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈయన కొత్తగా మరి ఏం చేశారంటే షర్ఖ్లోను జిలేబు మరియు ఫాహిల్లో పాస్పోర్ట్ ఆఫీసులు అయితే ఉన్నాయి కదా ఇక్కడ ఉన్న వాటికి కూడా ఈ సేవలు అందించే అవకాశం ఉన్నట్లుగా ఆయన అయితే తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఇండియన్ ఎంబసీలో చేస్తున్న వివిధ ధృవీకరణ సేవలను కూడా ఈ కేంద్రాలకు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ చేయనున్నట్లు రాయ్ తెలిపారు అంటే ఈ యొక్క కేంద్రాలు అంటే షర్క్లో ఉన్నది కానీ జిలేబులో ఉన్నది కానీ పాహిల్లో ఉన్న వాటిల్లో కూడా ఈ యొక్క పనులు మన ఎంబెసిలో జరిగే పనులు ఇక్కడ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు చాలా గుడ్ న్యూస్ ఇది చెప్పాలంటే అదే పనిగా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా బ్రాంచ్లకు అనుకూలంగా దగ్గర ఎవరెవరు ఉన్నారో వారు యొక్క సమస్యలను పరిష్కరించుకునే దానికి ఇది ఒక గొప్ప అవకాశం అని కూడా మనము తెలియజేసుకోవచ్చు అనమాట తర్వాత మరొక విషయం అయితే రెండవ మోతాదు తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ మోతాదు దీని గురించి కూడా వాళ్ళు అక్కడ ఆడిటోరియం లో అయితే చర్చించినట్టున్నారు దాని గురించి కూడా ఒక పాయింట్ వచ్చింది అది కూడా చూద్దాం కువైట్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనల గురించి కూడా రాయబారి వివరించారు కువైట్ ప్రభుత్వం తొమ్మిది నెలల కంటే ముందు రెండవ డోసు పూర్తి చేసిన ఎవరికైనా బూస్టర్ డోసు తప్పనిసరి చేసిన చేసినందున రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్న తొమ్మిది నెలల తరువాత భారతదేశంలో చిక్కుకుపోయిన వారి సమస్య ఇప్పటికే అధికారుల దృష్టికి కొనుగోలు చేయబడినందున రాయబారి చెప్పారు భారతదేశం ఇంకా ఎటువంటి బూస్టర్ డోసు ఇవ్వడం ప్రారంభించినందున భారతదేశంలో ఉన్న మరియు కువైట్కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న చాలా మంది భారతీయులు ఈ నిర్ణయం వల్ల ప్రభావంతం కావచ్చు దీనిపై మాకు ఇప్పటికే అవగాహన ఉందని అధికారులతో చర్చిస్తున్నామని రాయబారి తెలిపారు ప్రతి భారతీయుడు బూస్టర్ డోసు వీలైనంత త్వరగా తీసుకోవాలని కూడా ఆయన కోరారు భారత రాయబార కార్యాలయం నవంబర్లో అరవై ఐదు మంది భారతీయుల మరణాలను నమోదు చేసిందని ప్రథమ కార్యదర్శి డాక్టర్ వినోద్ గైక్వాడ్ బహిరంగ సభలో తెలిపారు ఎంబెసి అధికారులు పదహైదు సార్లు డిపోర్టేషన్ సెంటర్ను మరియు ఎనిమిది సార్లు డిటెన్షన్ సెంటర్ను సందర్శించారు మరియు భారతీయ పౌరులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి నవంబర్ నెలలో ఆరు సార్లు పోలీస్ స్టేషన్లను సందర్శించారు డాక్టర్ వినోద్ జోడించారు రాయబారి కువైట్లోని భారతీయ కమ్యూనిటీలందరినీ సీజన్ల శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే వాళ్ళు మనకు తెలియజేశారు వాస్తవంగా చాలా మంచి న్యూస్ వీళ్ళు ఎన్నెన్నో ఇబ్బందులు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క చోటికి వీళ్ళు అయితే చూస్తున్నట్లుగా అక్కడికి వెళ్ళి చెక్ చేసినట్టు ఆఖరికి పోలీస్ స్టేషన్లో ఉన్న సమస్యలు కూడా వీళ్ళు ఎక్కడ అక్కడ పోయి రావడం అనేది జరిగింది ఇది వాస్తవం చెప్పాలని చాలా చాలా గుడ్ న్యూస్ ఏది ఏమైనప్పటికీ శ్రీ బి జార్జి గారు వచ్చిన కాడి నుంచి కాస్త కాస్త మా మార్పులైతే మార్పు చెందుతూ వస్తున్నట్టుగా మనం ఇక్కడ గ్రహించవచ్చు అనమాట ఏదేమైనటువంటి మొత్తానికి గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరు కూడా మూడు డోసులు అయితే వేయించుకొని రావాలి తొమ్మిది నెలలు నిండక తిరిగి మీరు మూడో డోసు కూడా వేయించుకొని వీలైనంత తొందరగా రావచ్చు అలాగే మీరు కోవాక్సిన్ వేయించుకొని ఉన్న కూడా ఈ యొక్క కోవిడ్ మూడో డోస్ ఏదైతే పర్మిషన్ ఇస్తుందో దాన్ని వేసుకొని కూడా మీరు రావచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం